మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు గంపల రమణారెడ్డి ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు పెనుగొండ ప్రశాంతంగా ఉంది, నువ్వు వచ్చి మళ్ళీ చిచ్చులు పెట్టి నీ ఆస్తులు కాపాడుకోవాలని చూస్తున్నావు శంకర్నారాయణ అంటున్నా గంపల రమణారెడ్డి. మా జగనన్నకి ఒకటే చెబుతున్నాము, ఇలాంటి దోపిడీ చేసి సొంత పార్టీ నాయకులను జైలు పాలు చేసిన వాళ్లకు మా పెనుగొండని అప్పగించొద్దండి అంటున్నా గంపల రమణారెడ్డి. ఎన్నికల రోజు ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి, మరుసటి రోజు మసిపోతాయి, అన్నాదమ్ముళ్ళ కలిసిన్నాము, కానీ ఇప్పుడు శంకర్నారాయణ మళ్ళీ వచ్చి ఇక్కడ చిచ్చు రాజుకి మొదలు పెట్టాడంటూ మండిపడ్డ గంపల రమణారెడ్డి. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వీర నారాయణ రెడ్డి, మేదర శంకర్, గంగిరెడ్డి, కళ్యాణ్, ప్రేమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మైనార్టీ ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ఏమనగా అంటే, మా నాయకులు స్ఫూర్తి జిల్లాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎలాంటి వాళ్ళు గతంలో సొంత పార్టీ వాళ్ళపైన కేసులు పెట్టారు, అదేవిధంగా నిన్న వచ్చి నేనే ఇన్ఛార్జ్ అనుకున్నాను. ఇన్ఛార్జ్ లేదు, యా ఛార్జ్ లేదు, అతనే ఇన్ఛార్జ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ పార్టీ గెలిచే ప్రసక్తే లేదు. ఆయనకి ఇవ్వటంతో రెండు జిల్లాలు సర్వనాశనం అయిపోయినాయి. కావాలంటే ఎమ్మెల్యేలు మెజార్టీ తీసుకుని ఆయన మెజార్టీ తీసుకోవడం, అప్పుడే బయటపడతాడు. అదేవిధంగా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు విలేకరులపై ఏమి, అదేవిధంగా ఒక మైనార్టీ అబ్బాయి అదేదో వాట్సాప్ అంటే ఎవరో పెట్టారు, దాన్ని పెట్టారంటే ఇండ్లే దూరు కొట్టించి వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి రౌడీజం రౌడీలుగా మార్చినారు. మా కార్యకర్తలు చాలా మంచివాళ్ళు, వాళ్ళను రౌడీలుగా మార్చిన ఘనత శంకర్నారాయణకి. ఎందుకంటే వాళ్ళు ఆస్తులు యూజ్ చేసుకోవడానికి దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులు పెట్టించి భూములు రాయించుకునేటివి కూడా అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఎవరైనా ప్రశ్నిస్తే సొంత కార్యకర్తలపై కేసులు పెట్టినారు. అదే ఈ కాన్స్టిట్యున్సీలో 104 కేసులు పెడితే ఓన్లీ వైఎస్ఆర్ వాళ్ళపైన పెట్టినారు. ఇలాంటి నాయకుడు వచ్చి ఈరోజు దయాలు వేదాలు ఇచ్చినట్లు చేయడం చాలా దురదృష్టకరం. దయచేసి చెప్తున్నాం, మాకు టీడీపీ వైఎస్ఆర్ ఎప్పుడు రాజకీయ శత్రువులు తప్ప వ్యక్తిగత శత్రువులు ఎప్పుడు లేదు. మాకెప్పుడు ఎలక్షన్ రోజు గొడవలు జరిగింటాయి, ఆ చిన్న చిన్న గొడవలు జరిగినాయి కానీ వాస్తవమే ఆ తర్వాత జరగలేదు. నిన్న జరిగిన ఇష్యూ కూడా ఏదో ఫైనాన్స్ మ్యాటర్తో ఏదో ఇంటి మీదకి వస్తున్నారనే ఉద్దేశంతో జరిగిందని చెప్పి నేను అతన్ని, వాళ్ళు కూడా ఇప్పుడు రౌడీలు ఈ విధంగా ఉన్నారు, వాళ్ళు కూడా ఏం సంపాదించుకోండి లేదు, మొత్తం అంతా సంపాదించి శంకర్నారాయణ బ్రదర్స్ వాళ్ళంతా కూటమి, ఆ కూటమి వాళ్ళే సంపాదించుకున్నారు. కావాలంటే ప్రజల్లోకి వెళ్ళండి, విచారించండి, అప్పుడు బహిర్గతమవుతుంది. అది వాళ్ళ అతను కావాలంటే సర్వే చేసుకుంటే మంచి పిల్లలు లేవు. ఈ శంకర్నారాయణ నమ్ముకొని విపరీతంగా అప్పులు చేసేసి అప్పుల మీద పడితే ఇంటికాడికి వచ్చి దినం కొడదంటే చుట్టుపక్కల చెడ్డ అవుతారు అనే ఉద్దేశంతో అంత ఎత్తుకు రాలేసే అవుతుందమ్మాడ. ముందర కట్టున్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోండి తప్ప అది వేరే ఇంత దగ్గర తెలుగుదేశం కానీ ప్రజానాయకులు కానీ ఉన్నారు కానీ ఎప్పుడు మేము గొడవ పడింది. ఎలక్షన్ రోజు ఊరికే నూకులాడుకుంటారు బూతుల దగ్గర తప్ప మళ్ళీ మరుసటి రోజు అందరూ కలిసిమెలిసే ఉంటున్నాం. నాట్ నౌ, సిన్స్ 50-60 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. మా కాంపౌండ్లో కూడా లాల్ చేసుకుంటే మళ్ళీ వ్యక్తిగతంగా ఆ రోజు అంతే, మళ్ళీ మరుసటి రోజు నుంచి అందరూ కలిసికి మెలిసి కదా తిరుగుతున్నాం. ఎలాంటి ఆ రోజు కొంతమంది తాగుబోతులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నాయకులు ఏం చేయలేము, మేము మా నాయకులు ఏం చేయలేము. ఈ ఉద్దేశంతో జరుగుతూ ఉంటాయి తప్ప ఎలక్షన్ అయిపోయినిచ్చి జరిగిందేది ఎక్కడా లేదు. ఇంకోటి శంకర్నారాయణ ఇప్పుడు వీరా బస్సులు వెళ్ళిపోవడానికి శంకర్నారాయణ కారణం, నాట్ నౌ, నేను బిఫోర్ 2 ఇయర్స్ బ్యాకే చెప్పిన. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నిద్రపోతున్నారు, వచ్చిన కంపెనీలు వెళ్ళిపోతాయంటే సామాన్యులకు ఉద్యోగాలు లేకుండా పోవడం ఇదే కారణము. అదేవిధంగా కియో కంపెనీలు 15 వెళ్ళిపోయినాయి వచ్చిందటివి. ఈ విధంగా వెళ్ళిపోవడానికి ఓన్లీ బికాస్ ఆఫ్ కమిషన్. అంతెందుకు బూచేపల్లి రోడ్డు, కొత్తపల్లి రోడ్డు ఈ బుద్ధి మాకు తల దించుకుంటే లేదు. ఆడ మాకు మెజార్టీ వచ్చింది, 650 మెజార్టీ వచ్చింటే ఆ బూతుల్లో ఈరోజు ఎంత నీచంగా దిగజారిపోయినామంటే టీడీపీకి మెజార్టీ వచ్చింది. బికాస్ ఆఫ్ వాళ్ళు రోడ్లు శాంక్షన్ చేసింది, కమిషన్ కోసం నిలుపుదల చేసినాడు. ఇవన్నీ కావాలంటే పబ్లిక్లో అడగండి,
నేను చెప్పేది ఎంత అబద్ధమే అనుకోండి, పబ్లిక్లో అడిగితే తెలుస్తుంది కదా. ఓన్లీ 48 మెంబర్స్ ఒకటే కులస్తుల మీద పెట్టినారు, దాంట్లో నేను తప్పుడోళ్ళే అనుకోండి, మిగతా వాళ్ళు అందరూ తప్పుడోళ్ళేనా? ఒక తప్పు చేసిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఉంటారు, మిగతా 48 మెంబర్స్ తప్పు చేసిన వాళ్ళేనా? ఇవి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోక ఆ మధ్యలో నాయకులతో వీళ్ళు కమిట్మెంట్ అయిపోయి దోపిడీ దొంగల మాదిరి దోచింది, ఇది వాస్తవమా కాదా ఒక తూరు వాళ్ళ గుండె మీద చేసుకుని చెప్పమనండి. ఆయన వచ్చిండేది ఇది మంచి పీస్ఫుల్ ఏరియా, మంచి సొంత డబ్బులు నాయకులు సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని ఎమ్మెల్యేలు చేస్తే ఏరియా ఇది, ఆ ఉద్దేశంతో వచ్చినాడు తప్ప వేరే ఉద్దేశంతో ఈడేదో ఉద్ధరించాలని చేసిండేది ఏం లేదు. ఇక్కడ ఒక రోడ్డు వేసినాడేమో చెప్పమన్నాం, ఆ బ్రిడ్జ్ ఒకటి ఇనాగ్రేషన్నాడు, సిగ్గు లేదమ్మా బ్రిడ్జ్ అదేమన్నా ఎన్ని తూర్లు చేసిన నెలకే రిపేరీకి వచ్చింది గోరెంట్ల బ్రిడ్జ్, అది తెలుగుదేశం వాళ్ళు శాంక్షన్ చేసింది బ్రిడ్జ్, అది పార్టీ బాగుపడుతుంది. ఆయన నుంచి నష్టపోయిన వాళ్ళను పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు విచారించండి, మీ అబద్ధమైతే. ఈ రోజుకు కూడా వాళ్ళు పెట్టిన అన్నదమ్ములు పెట్టిన ఎటువే వాళ్ళు పెట్టిన తప్పుడు కేసు ఈ రోజు కూడా తిరుగుతున్నారు. పాతికేయులు విలేకరులు మీకే తెలుసు, మీ మీద కూడా కేసులు పెట్టారు, 3-4 కేసులు మీ మీద కూడా ఉన్నాయి. అంటే పత్రికలో రాసే స్వతంత్రం లేదా? అది కూడా ఆలోచించండి. ఈ ఉద్దేశంతోనే ఇది చెప్తున్నాం, నేను చెప్తున్నా, ఆయన దూరం పెట్టానే ప్రశాంతంగా ఉన్నాం, పార్టీ ఫ్యూచర్కి ఏమైనా బలోపేతం అవుతుంది. ఆయన ఉంటే బలోపేతం కాదు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 90 ఏళ్ళు వచ్చినా కూడా వైఎస్ఆర్ పార్టీ ఎవరుండాలని మీ అభిప్రాయం? ఎవరినైనా పెట్టండి, ఎక్సెప్ట్ శంకర్నారాయణ మాస్టర్. శంకర్నారాయణ ఇన్ఛార్జ్ దాన్ని వస్తున్నాడు కాబట్టి ఆయన చీఫ్ ఇన్ఛార్జ్ కూడా చెప్పిట్లే, ఊరికి ఇక్కడ గ్రూపులు చేసి రాజకీయాలు చేస్తున్నాడు.